नमस्कार मीनाट वार्ता न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గం నల్లమడ మండలం రైతుల ఖాతాలో నేరుగా రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా జమ అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు అగ్రికల్చర్ ఏవో ఓబిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ నల్లమడ మండలం అత్యంత కరువు ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వేరుశనగ ఎక్కువ శాతం సాగు చేస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పంటల బీమా మంజూరైంది. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సార్ చెప్పండి సార్, రైతు భరోసా స్కీమ్ నుండి రైతులు ఎంతమంది లబ్ధి పొందారు, ఎంత అమౌంట్ వచ్చింది సార్ మన మండలానికి? నల్లమాడ మండల వ్యాప్తంగా 7200 రైతులకు 3,80,000 రూపాయలు రైతు భరోసా జమ చేయడం జరిగింది. ఇది బీమా సార్? 5,000 వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాలో భాగంగా మండల వ్యాప్తంగా 5,500 రైతులకు 6,50,000 రూపాయలు బీమా రూపంలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఏ ఏ పంటలకు వచ్చింది సార్? ముఖ్యంగా మనకి ఎక్కువ వేరుశనగ పంటలకు ఎక్కువ అమౌంట్ మంజూరు కావడం జరిగింది. ఇంకా కొద్దిగా కొద్ది మొత్తంలో మరి స్వీట్ లైము, గ్రేపు వాటికి కొద్ది మొత్తంలో రిలీజ్ చేయడం జరిగింది. వేరుశనగ ఎంత వచ్చింది సార్? వేరుశనగకు 6,88,000 రూపాయలు వేరుశనగకి బీమా మంజూరు చేయాలి. ఎంతమంది ఫార్మర్స్ సార్? 5,275 రైతులు. ఇదే ద్రాక్ష సార్? ద్రాక్ష ఒక ఫార్మర్. ద్రాక్ష స్వీట్ లైన్ ఒక ద్రాక్షకు ఒక ఫార్మరు, స్వీట్ లైన్ ఒక 8 మంది ఫార్మర్స్. ఇది సార్ కొర్రలు? కొర్ర ఒక 5 మంది ఫార్మర్స్. అంటే ఎక్కువ శాతం మన మండలంలో వేరుశనగ అంటారు సార్? మన మండలంలో ఎక్కువ శాతం వేరుశనగ పంట సాగు చేయడం జరిగింది. అది వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో భాగంగా వేరుశనగకి ఎకరాకి 4,775 రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే రైతుల ఖాతాలోనే డైరెక్ట్గా అమౌంట్ పడుతుంది? రైతుల ఖాతాల్లో ఆధార్ లింక్ ఉన్న రైతు సేవింగ్ అకౌంట్కి అమౌంట్ జమ చేయడం జరిగింది. లబ్ధి పొందని రైతులు ఏమన్నా ఉన్నారా? ఇంకా లబ్ధి పొందని రైతులు అక్కడక్కడ ఇంకా నిన్ననే కదా రిలీజ్ చేసింది మనము రైతు భరోసా. ఇంకా మనకు అక్కడక్కడ గ్రీవెన్స్ వస్తున్నాయి, అవి కూడా తీసుకొని వాటికి అర్హత ఉంటే వాటికి కూడా మంజూరు చేస్తాం. సార్ వేరుశనగ ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు ఇచ్చారు సార్? వేరుశనగ ఇప్పటివరకు 3,050 రైతులకి 2,450 క్వింటాలు మనము పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు. అంటే పోయిన ఏడాదికి ఇప్పటికి ఏమన్నా వ్యత్యాసం ఉంది సార్ రైతులు? పోయిన ఏడాది మనకు రైతులు ముఖ్యంగా ఏమైందంటే గవర్నమెంట్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఈసారి వర్షాలు లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా రావడం వల్ల వాళ్ళ సొంత పంట వాళ్ళ పంటలు పెట్టుకొని వాళ్ళకి విత్తనాలు పెట్టుకోవడం వల్ల మన గవర్నమెంట్కి సంబంధించిన సీట్లు కొద్దిగా తక్కువగా మూమెంట్ ఉంది. అంటే ఈసారి ఎక్కువ శాతం వేరుశనగ తీసుకుంటున్నారు సార్? తీసుకుంటున్నారు. పోయిన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ ఉంది. దానికి రీజన్ ఏమైనా అనాలిసిస్ చేస్తే మేము ఇంకా ఏమైనా వాళ్ళు గత రబీలో పంటలు పెట్టుకున్న రైతులు వాళ్ళకు ఓన్ సీడ్ వాళ్ళు పండించిన పంటలో సీడ్ నెక్స్ట్ ఇయర్ సీడ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మన గవర్నమెంట్ దగ్గర నుండి కొద్దిగా తక్కువగా పోతున్నదని అంచనా. సార్ రైతు భరోసా దాంట్లో కానీ లేదంటే ఈ పంటల బీమా కానీ ఏదైనా మళ్ళీ లబ్ధి పొందని రైతులు ఏమైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చా సార్? రైతు భరోసాకి రేపు 1వ తేదీ నుండి రాబోయే 1వ తేదీ నుండి మనకి విఏఎల్ లాగిన్లో గ్రీవెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ లాగిన్లో గ్రీవెన్సెస్ అప్లోడ్ చేస్తే మా తర్వాత మా లాగిన్కి వస్తాయి, మేము ఏఎంఏలో రిజిస్టర్ చేస్తాం. అంటే రైతు ఏదన్నా ఎవిడెన్స్ తీసుకురాలా సార్? రైతు ఆధార్ కార్డు, పంట పాస్బుక్ జిరాక్స్ రెండూ తీసుకొని సంబంధిత రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించాలి. అంటే సచివాలయాలు ఏం లేదు సార్? సచివాలయం స్టాఫ్ రైతు భరోసా కేంద్రంలోనే ఉంటారు, సచివాలయంలో ఉంటారు. ఎక్కడ వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మన రైతులు ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొని వాళ్ళని సంప్రదించాలి. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే.